అందరికీ నమస్కారం అండి. గత 8 మాసాలుగా పిఎంసీలో రోజుకొక మంచి మాట వింటున్న శ్రోతలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మరొక అద్భుతమైన జీవిత సత్యాన్ని కూడా తెలుసుకుందాం. ఈరోజు ఒక అమ్మ కథను తెలుసుకుందామండి. ఈ కథ మీరు వినటమే కాదు, మీ పిల్లలకు కూడా వినిపించండి. మా అమ్మకు ఒక కన్నే ఉండేది. మా అమ్మ అంటే నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. ఆమె ఎక్కడికి వచ్చినా నాకు చాలా అవమానంగా తోస్తుండేది. ఆమె ఒక చిన్న కొట్టు నడుపుతుండేది. ఒకరోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవటానికి మా స్కూల్కి వచ్చింది. ఇక అప్పటి నుంచి చూడండి, మీ అమ్మ ఒంటికన్నది అని స్నేహితులందరూ ఒకటే వికృతులు, అవహేళనలు. అలా ఆమె ఎక్కడికి వచ్చినా అవమానాలే. అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అని కూడా అనిపించేది. ఒక్కోసారి నాకు అసలు ఆమె ఈ లోకం నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోతే బాగుండు అనిపించేది కూడా. అమ్మ, నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీ వల్ల నేను అందరికీ చులకనైపోతున్నా కదా, నువ్వు చచ్చిపోరాదా అని కోపంగా అరిచేవాడిని ఒక్కొక్కసారి. ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేది కాదు. అయితే నాకు మాత్రం చిరెత్తుకొచ్చేది. అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు నాకు ఎక్కడలేని సంతోషంగానే ఉండేది కూడా. ఆమె నన్ను ఎప్పుడు దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా బాధ పెట్టానో అసలు నాకు తెలియదు. ఒకరోజు రాత్రి యథాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను. మధ్యలో దాహం వేసి మెలకు వచ్చింది. నీళ్లు తాగదామని వంటగదిలోకి వెళ్ళాను. అమ్మ అక్కడ ఒంటరిగా రోధిస్తుంది. మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలో నుంచే నీళ్లు. ఇక నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది? మొఖం తిప్పుకొని వెళ్ళిపోయాను. ఎక్కడికి వచ్చినా నన్ను అవమానాలు పాల్చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుని అవ్వాలని, బాగా పేరు సంపాదించాలని కలలుకంటూ నిద్రపోయాను. ఆ తర్వాత నేను చాలా కష్టపడి చదివాను కూడా. పై చదువుల కోసం అమ్మను వదిలేసేసాను. మంచి విశ్వవిద్యాలయంలో సీటు కూడా సంపాదించుకొని మంచి ఉద్యోగంలో కూడా చేరాను. బాగా డబ్బు సంపాదించాను. మంచి ఇల్లు కూడా కొనుక్కున్నాను. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాను. నాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఒంటికన్న అమ్మ లేదు కదా. అలా ఎడతెరిపి లేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది ఆ మహాతల్లి. ఇంకెవరు, మా అమ్మే. ఆమె ఒంటికన్ను చూసి రెండేళ్ల నా కూతురు భయంతో దడుచుకుంది. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వెవరో అసలు నాకు తెలియదు. నా ఇంటికి వచ్చి నా కూతురు భయపెడతావా? ముందు వెళ్ళిపో ఇక్కడి నుంచి. సాధ్యమైనంత వరకు తెలియనట్టే నటించాను. ఆమె అంటుంది, క్షమించండి బాబు, తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్టున్నాను అంటూ ఆమె అదృశ్యమైపోయింది. అమ్మయ్యా, నన్ను గుర్తుపట్టలేదులే అని భారంగా ఊపిరి పీల్చుకున్నా. ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించుకోని అవసరం లేదనుకున్నాను. కానీ కొద్ది రోజులకు మా పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని నాకు ఒక ఆహ్వాన పత్రం అందింది. వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికి అబద్ధం చెప్పి అక్కడికి బయలుదేరాను. స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను. ఎంత వద్దనుకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించి చూస్తున్నాయి. అక్కడ మా అమ్మ ఒంటరిగా కటిక నేలపై పడి ఉంది. ఆమె చేతిలో ఒక లేఖ నా కోసమే రాసిపెట్టినట్టుగా ఉంది. వెంటనే చదివితే అందులో ఇలా రాసి ఉంది. ప్రియమైన కుమారునికి, ఇప్పటికే నేను బ్రతకాల్సిన దానికన్నా ఎక్కువే బ్రతికాను. నేను ఇంకా నీవు ఉండే దగ్గరికి రాను. కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా. ఏం చేయమంటావు? నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా.
కన్న పేగుర తట్టుకోలేకపోతుంది. నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసి నా ఆనందానికి పట్టపగ్గాలు కూడా లేవు. కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే, వస్తే నీకు మళ్ళీ అవమానం చేసిన దాన్ని అవుతాను కదా. అయితే ఒక్క విషయం మాత్రం ఇప్పటికీ చెప్పక తప్పటం లేదురా చిన్న, నువ్వు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్ను పోయింది. నా ప్రాణానికి ప్రాణమైనటువంటి నిన్ను ఒక కంటితో చూడలేకపోయాను రా కన్న, అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నా. నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది తెలుసా. నువ్వు చేసిన పనులన్నింటికీ నేను అసలు ఎప్పుడు బాధపడలేదు. ఒకటి రెండు సార్లు మాత్రం వాడు నా మీద కోప్పడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనే కదా అని సరిపెట్టుకున్నాను రా కన్నా. చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులతో ఇక ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను రా కన్నా. అది చదివిన తర్వాత ఉత్తరం తడిసి ముద్దయిపోయింది. నాకు ప్రపంచం కనిపించటంలా, నవనాడులు కుంగిపోయాయి, భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను కూడా. తన జీవితమంతా నా కోసం ధారపోసినటువంటి అటువంటి మా అమ్మ, ఆమె పట్ల నేను ఏ విధంగా ప్రవర్తించాను, మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్లు కారిస్తే సరిపోతాయి, ఎన్ని జన్మలెత్తితే ఆమె రుణం తీర్చుకోగలను అంటూ పిలవిలలాడిపోయాడు ఆ కుమారుడు. మిత్రులారా, వేదాల్లో చెప్పబడింది నాస్తి మాతృ సమం దైవం అని కూడా. అంటే నాస్తి మాతృ సమో పూజ్య, నాస్తి మాతృ సమో బంధు, నాస్తి మాతృ సమో గురు. అమ్మతో సమానమైనటువంటి పూజ్యులు కానీ దైవం కానీ లేరు, తల్లిని మించిన బంధువులు కానీ గురువులు కానీ లేరు. ఆకలేసిన, ఆనందం వేసిన, దిగిలేసిన, దుఃఖం ఉంచుకొచ్చిన పిల్లలకైనా పిల్లలను కన్న తల్లిదండ్రులకైనా గుర్తొచ్చే పదం అమ్మ. తన కడుపు మార్చుకొని పిల్లల కడుపు కోసం ఆరాటపడే అమృతమూర్తి అమ్మ. అటువంటి అమ్మ కంట కన్నీరు పెట్టనివ్వకండి, కనుపాపలా కాపాడండి. తల్లి రుణం ఈ జన్మకు తీరదని కూడా గుర్తుంచుకోండి. ఓపికతో వింటున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లు మీ రామిరెడ్డి మానస సరోవరం. థ్యాంక్ యూ. మరి ఈరోజు మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, అందరికీ నమస్కారం.